మాట మాయాయన వర్ష అత్తే తిరణాలు చూపిస్తానని మంగళగిరికి తీసుకువెళ్ళి పానకాల స్వామి గుళ్ళో తాళిబొట్టు కట్టేశారు. మంచి పని చేశారు మామయ్య గారు. రాఘవ, మీ పెద్దవాళ్ళు ఉంటే మీ మొదటి రాత్రి వైభవంగా జరిపించేవాడు. ఏదో నా వల్లనైనంత వరకు చేశాను. రాఘవ, అదిగో వేడి పాలు. వేడి గొంతు తిరిగితే ఒళ్ళు వేడెక్కుతుందంటారు. అక్కర్లే అత్తయ్య గారు, ఆల్రెడీ వేడెక్కాము. అబ్బా అమ్మాయి, మల్లెపూలు మత్తు తలకెక్కితే మనసు చల్లగా ఉంటుంది. నా మొదటి రాత్రి అంతగా చెప్పకండి అత్తయ్య గారు, సిగ్గు ముంచుకో. అలాగే అలాగే అమ్మాయి, జాగ్రత్త. నేను చూసుకుంటాను. అలాగే అలాగే వస్తాను. అమ్మాయి అత్తయ్య చూడు బాబు. ఏటో ఒళ్ళంతా ఒకటే చెవటలు, ఎందుకో తెలియటం లేదు. పండు తీసుకుంటారా? కొన్ని పాలు. నీకు సిగ్గేస్తుందా? నీకు కాదు, నీకు. నీకు సిగ్గేస్తుందా అండి? ఐఎమ్ సారీ అండి, అనకూడదు. ఏంటో సారీ, ఒకటే కన్ఫ్యూషన్, అంత మెస్గా ఉంది. ఎందుకు ఏం చేయలేదు అవసరం లేదు. ఐఎమ్ సారీ, ఒకటే చెమటలు. ఎందుకు చెమటలు తెలియదు. మీరు పాటలు వింటారా? రేడియో ఆన్ చేయమంటారు? నాకు కూడా పాటలని చాలా ఇష్టం, స్పెషల్లీ లతా మంగేశ్వర్ పాటలను చాలా ఇష్టం. చక్కనైన చిన్న కుటుంబమే చింతలేని కుటుంబం. పద్ధతులు తెలుసుకున్నట్టు కుటుంబ సంక్షేమ కేంద్రంలో అప్పుడే నియంత్రణ నియంత్రణ చెమటలు వచ్చేస్తుంటే. ఓ రంగం, ఏం చూస్తున్నా? అదే ఏం లేదు. అమ్మాయి 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 అమ్మాయి, అత్తయ్య గారండి. ఆవిడకి పని పాట ఏం లేదు, కొన్ని వెళ్ళామంటే మంటున్నాను. అమ్మాయి తలుపు తీయమ్మా. అమ్మాయికి తలుపు చేసింది అత్తయ్య గారు. పొద్దున్నే వచ్చారు. ఫాస్ట్ సంతకం చేయండి. జానకి, ఏమిటి ఏదో ఉత్తరం వచ్చినట్టుంది? పెన్సిల్స్ నుంచి. ఏమిటట? టైపిస్ట్ ఉద్యోగం, 400 జీతం, రేపే చేరాలి. వెరీ గుడ్, అదృష్టం ఉంటే అలా ఉండాలి. హార్టీ కంగ్రాచులేషన్స్. ఇదేంటి చించేస్తున్నావు? ఇంతకు ముందే నాకు వేరే ఉద్యోగం వచ్చేసిందండి. వేరే ఉద్యోగం? నాకు తెలియకుండా ఉద్యోగం నీకు ఎప్పుడు వచ్చింది? నాకెందుకండి ఉద్యోగం? ప్రతి ఆడది కలలుగానే అపురూపమైన అర్హతనిచ్చారు. రోజంతా కష్టపడి ఇంటికి వచ్చే భర్తకి సేవలు చేసుకుంటూ మీ నీడలో బ్రతికే ఉద్యోగం చాలండి. జానకి, అదేమిటండి దాచుకోవడానికి? ఇవెందుకు మీకు? ఈ మామూలు కాగిత ముక్కలు కాదు జానకి, జీవితాంతం నాకు సేవ చేస్తూ నా భార్య నెలకు 400 నష్టపోయిందని ఎప్పటికప్పుడు తీయగా గుర్తు చేస్తూ ఉంటాయి. నష్టం కాదండి, ఇదంతా నా అదృష్టం. జానకి, 2, 3, 4, 5 ఒక లుంగి, 2 షర్ట్లు, 2 ప్యాంట్లు అండి. జేబులు ఏమైనా ఉన్నాయని చూడు. రైలు టికెట్ ఉందండి. ఇంకా నయం, రైళ్లు ఉన్నాయన్నో కాదు. తీసుకెళ్ళి తీసుకెళ్ళి జానకి. జానకి అన్నాలయ్యా. గుడ్ మార్నింగ్. ఏమో బాగున్నావా? ఇంట్లో అంతా బాగున్నారా? అనకాపల్ నుంచి అనాస్ పళ్ళు తీసుకొచ్చాను, త్వరగా రెడీ చేయి, దంచిపరేదు. సరే ఆగు, కొంచెం ఉప్పు రాస్తాను. ఉప్పు రాస్తుంటే ఉంటుంది మధురం, అతిరసాల్లో ఉంటాయి. సరే, అవును అన్ని మనకైనా అత్తయ్యకేమైనా ఇచ్చావా? ఒకటి ఇచ్చానండి. వెరీ గుడ్, అయితే బయట తినేసి ఉంటారు.